हेलो अंदर की वेलकम टू अवर चैनल हैरा व्लॉग्स एंड किचन। मनम निम्मकाय ऊरगाय पक्का कुलतल तो एला चेसुकालो चूसेद्दाम पदंडी। मीर मन चैनल नी फर्स्ट टाइम चूस्तुंटे सब्सक्राइब चेसुकोंडी, प्लीज सब्सक्राइब मै चैनल। చూడండి ఈ విధంగా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయల్ని ఎటువంటి మచ్చలు లేకుండా చూసి తీసుకోండి. తొక్కు పలచగా ఉండే నిమ్మకాయలు అయితే ఊరగాయకి బాగుంటాయి. ఇక నేను 30 నిమ్మకాయల వరకు తీసుకున్నాను. వీటిని బాగా నీటితో శుభ్రం చేసుకొని తడేమీ లేకుండా డ్రై క్లాత్తో తుడిచేసేయండి. తడుంటే ఊరగాయ పాడైపోతుంది, అందుకని బాగా డ్రై అయిపోనివ్వండి. నిమ్మకాయలన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలాగా చిన్న ముక్కల కింద, అంటే 8 ముక్కలు వచ్చేటట్లయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే 4 ముక్కల కింద అయినా కట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఒక బాక్స్లో వేసేసుకోండి. ఇందులో ఒక గ్లాస్ కల్లుప్పు దాదాపుగా 100 గ్రాములు ఉంటుంది వేసేసుకోండి. అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకోండి. ఊరగాయ పచ్చళ్ళకి కల్లుప్పు అయితేనే బాగుంటుంది. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 10 రోజుల పాటు పక్కన ఉంచేయండి. మధ్య మధ్యలో 2 రోజులకోసారి తీసి కలుపుకుంటుండండి. తడిమటుకు అసలు తగలకూడదు. చూడండి 10 రోజుల తర్వాత నిమ్మకాయ ఊరగాయ ఈ విధంగా రెడీ అయిపోతుంది. దబ్బలన్నీ సూపర్గా ఊరాయి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. ఈ ఊరగాయ అంతా ఒక బౌల్లోకి వేసేసుకోండి. స్టవ్ మీద చిన్న బాండలు పెట్టుకొని అందులో 1/2 స్పూన్ మెంతులు, అలాగే 1 స్పూన్ ఆవాలు కూడా వేసేసి త్వరగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 200 ml వేరుశనగ నూనె వేసుకోండి. అందులో 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చినగపప్పు వేసుకొని త్వరగా వేయించుకోండి. అలాగే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. మెంతులు ఆవాలు చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోండి. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచేయండి. నూనె పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో మెంతి పొడిని వేసేసుకోండి. అలాగే 1.5 గ్లాసు కారపొడి, ఇంచుమించు 60 గ్రాములు ఉంటుంది. ఇది కూడా అంతా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు నిమ్మకాయ ఊరగాయలు ఈ కారమంతా వేసేసుకొని కలుపుకోండి. ఇలా చేయడం వల్ల పచ్చళ్ళు పొళ్ళన్నీ బాగా మిక్స్ అవుతాయి. అంతేనండి, నిమ్మకాయ ఊరగాయ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి 2 నిమ్మదబ్బలు వేసుకొని 1 స్పూన్ పప్పుల పొడి వేసుకొని తిన్నారంటే అద్దరిపోతుందండి. మీరు కూడా ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. అంతేకాకుండా పప్పుల పొడి ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ పచ్చడి పెరుగన్నంలోకి కూడా చాలా కమ్మగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్ని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే న్యూ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.